రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పుడు వర్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రత్యర్థిగా ఉన్న ప్రత్యర్థి వర్గం నాయకుడు ఎవరైతే ఉంటారో అతను మళ్ళీ ఆ ప్రత్యర్థి పార్టీ నుంచి గుడ్ బై చెప్పేసి ఈ సొంత పార్టీకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెండు వర్గాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి తోట త్రిమూర్తుల విషయంలో ఒక కీలక అంటే ఏం జరిగింది ఏంటి అనే దాని మీదే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తి రేకెత్తుతున్న అంశం. ఎందుకు అంటే సాక్షాత్తు ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేగా ఆయన మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలోనే ఆయన సొంత ఊరిలోనే ఒక వ్యక్తి వచ్చి చెప్పుతో దాడి చేయడు. అంటే తోట త్రిమూర్తులు ఏం చిన్న వ్యక్తి ఏం కాదు, ఆషామాషి వ్యక్తి ఏం కాదు. అలాగని ఓకే ఆయన ఎమ్మెల్యేగానే చేశారు, కాకపోతే స్థానికంగా మంచి బలం ఉన్న నేత, ప్లస్ చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కూడా. అలాంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యే ఉండగా, ఒక మంత్రి ఉండగా, ఒక వ్యక్తి వచ్చి అంత సిబ్బంది ఉండగా ఒక వ్యక్తి వచ్చి చెప్పుతో దాడి చేశాడు అంటే అది కూడా చెప్పు ఎక్కడి నుంచో దూరం నుంచి విసిరేలేదు, చెప్పు పట్టుకొని దగ్గరికి వచ్చి కొట్టాడు అంటే అది నిజంగా అక్కడ ఎలాంటి రాజకీయం జరిగిందనేది ఆ విజువల్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దాని మీద ఒక చర్చ మొదలైంది. ఈ లోపులోనే రకరకాల పుకార్లు ఏంటి అంటే ఆయన పార్టీ మారినందువల్లే, మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడం వల్లే తగిన బుద్ధి చెప్పారు, అందుకే ఎవడో వచ్చి చెప్పుతో కొట్టేశాడు, ఇలా రకరకాల పుకార్లు అయితే సోషల్ మీడియాలో పెరిగిపోతున్నాయి. ఈ లోపల ఇంకోటి ఎవడో ఒక అడుగు ముందుకేసి మళ్ళీ తోట త్రిమూర్తులు టీడీపీలోకి వచ్చేస్తున్నారు, ఒకవేళ ఆయన వైసీపీలో కొనసాగినా రేపు పొద్దున సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి, ఒకటి వేణు వర్గం ఒకటి, అలాగే తోట త్రిమూర్తుల వర్గం ఒకటి, రేపు పొద్దున మళ్ళీ ఆయనకి ఎలాగ సీట్ ఇవ్వరు ఏమివ్వరు, అలాంటప్పుడు ఆ పార్టీలో ఉండడం ఎందుకు, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసింది ఆయనకి, చెప్పుతో కొట్టేదాకా వచ్చిందంటే ఇంకా ఆయన వైసీపీలో కొనసాగడం ఎందుకు, అందుకే మళ్ళీ టీడీపీలోకి వచ్చేద్దాం అనుకుంటున్నారని. మరి నిజంగా ఆయనకి ఉద్దేశం ఉందో లేదో తప్ప లేదో కానీ మధ్యలో మాత్రం కొంతమంది ఇలాంటి పుకార్లు సృష్టించేసి ఒక హైప్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి ఆ చెప్పుతో దాడి చేసిన ఇజ్రాయిల్ అనే వ్యక్తి స్థానికుడే, ఆయన కూడా అది స్థానిక వ్యక్తి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. గతంలో ఏదో ఆయన మీద ఆల్రెడీ శిరోముండన ఆరోపణల నేపథ్యంలో కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి దాని నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు అనే ఆగ్రహంతో ఆయన దాడి చేశాడని ఒక ఎత్తు. ఇంకొక పక్క వేణు వర్గానికి చెందిన వాళ్ళే అతనితో దాడి చేయించారని చెప్పి కొన్ని ఆరోపణలు. ఏది వాస్తవమో తెలియదు, పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ లోపల ఆయన మళ్ళీ పార్టీ మారిపోతారు, మళ్ళీ టీడీపీకి వచ్చేస్తారు. అంటే ఏదో పార్టీలు మారిపోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కదా, మరి 4 నెలలకి 5 నెలలకి ఏడాదికి ఒకసారి పార్టీలు మారిపోతూ ఉంటే రేపు పొద్దున ప్రజలు కూడా ఏమనుకోండి, ఇంకా ప్రజలకు తెలియదు. ఇంకా ఇప్పటికీ తోట త్రిమూర్తులు అంటే చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన టీడీపీయా లేదంటే వైసీపీ అనేది ఇంకా క్లారిటీ లేదు చాలామందికి, ఎందుకంటే మొన్నే మారారు కాబట్టి. ఆయన ఇంకా పెద్ద పెద్ద సభల్లో పాల్గొనలేదు, పెద్ద పెద్ద ప్రచారాలు చేయలేదు. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి ఆయన వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తే అప్పుడు ఒక ముద్ర పడుతుంది. ఈ లోపల మళ్ళీ టీడీపీ కాసేపు వైసీపీ కాసేపు టీడీపీ అంటే అక్కడ ఆ రికగ్నైజేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. నాయకులు అంత తొందరగా నిర్ణయాలు తీసేసుకోరు, తీసుకుంటారు, కాకపోతే కనీసం ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు పరిస్థితిని బట్టి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు లేదంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇవ్వలేనప్పుడు అలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా స్థానిక ప్రయోజనాల దృష్ట్యా, స్థానిక పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, స్థానిక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యేల నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకోరు, మంత్రులు అయితే ఆ యాంగిల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు పార్టీ మారిపోయినందుకు లేదంటే వేరే పార్టీలో వెళ్ళినందుకు వచ్చి చెప్పులతో కొట్టేస్తారా, ఒకవేళ అలా కొట్టేస్తే మళ్ళీ నాయకులు పార్టీలు మళ్ళీ మారిపోతారా, ఇలాంటి అనవసర ప్రచారం అంతా కూడా ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. తోట త్రిమూర్తులు గారు ఒక మంచి బలమైన నాయకుడు, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటప్పుడు ఏదో దాడి చేశారు, ఎవడో వచ్చి ఏదో చేశారంటే అది ఎందుకు చేశారు ఏంటనేది పోలీసులు ఉన్నారు, విచారణ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, దాని మీద చర్యలు తీసుకుంటారు, అవి చట్టం తన పని తాను చేసిపోతుంటారు. కానీ ఈ లోపల రాజకీయంగా అనవసర విమర్శలు, వాగ్వాదాలు, లేనిపోని మసిపూసి మారేడుకాయలు చేయడం ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది. చూద్దాం ఈ కథ ఎంతవరకు వెళ్తుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.